హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మీకు ఒక మంచి రివ్యూ అనేది ఇస్తానండి. సో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, సో ఫేస్ అనేది గ్లో రావాలంటే, పిగ్మెంటేషన్ అనేది తగ్గాలంటే అది వాడండి ఇది వాడండి. సో నాతో సహా అందరూ చాలామంది చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళ వాళ్ళకి వచ్చిన రిజల్ట్ని బట్టి చెప్తూ ఉంటారనమాట. కానీ నేను ఏంటంటే, ఈ మధ్య నేను ఇంతకుముందు ఒక క్రీమ్ అనేది యూజ్ చేస్తూ ఉండేదానండి, బట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని ఆపేసి ఇంకొకటి యూజ్ చేశానన్నమాట. సో దానివల్ల నాకు యూజ్ అయిందా లేదా ఏదైనా నష్టం జరిగిందా ఏంటిది మొత్తం మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఉండండి. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం మంచాలకు వచ్చి వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం ఒక లైక్ ఇచ్చైతే వెళ్ళండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే, మనం ఎండకు వెళ్ళకపోయినా సరే మనకేమవుతుందంటే ఇదంతా కూడా మనకి పిగ్మెంటేషన్ టైప్స్లో వస్తూ ఉంటుందన్నమాట. సో దానికి మన ఇంట్లో ఎన్ని హోమ్ రెమెడీస్ చేసినా ఒక్కొక్కసారి తగ్గవండి. సో నాకు అలాగే అసలు తగ్గనే తగ్గదన్నమాట, ఎన్నిసార్లు ట్రై చేసినా ఎంత ట్రై చేసినా. బట్ నేనేంటంటే ఒక కోమల్ క్రీమ్ యూజ్ చేయడం వల్లనే నాకు బాగా రిజల్ట్ వచ్చింది, అండ్ ఇదంతా కూడా బాగా తగ్గిపోయిందన్నమాట. సో అప్పటి నుంచి నేను కోమల్ క్రీమే యూజ్ చేస్తూ ఉండేదాన్ని. సో తర్వాత ఏంటంటే, సో చాలామంది వీడియోస్ చూసాను, రివ్యూస్ చూసాను, బెస్ట్గా ఉంది అని చెప్తే, నేనంటే అమెజాన్లో సో నేను ఇది తెప్పించానండి. సో హనీతో, నేచురల్ హనీతో తయారు చేసిన క్రీమ్ అనమాట. సో ఇది, దీని గురించి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, చాలామంది రివ్యూ ఇస్తూ ఉంటారు, అండ్ అలాగే ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారనమాట వీటి గురించి. అంటే కోడ్స్ యూజ్ చేయండి అని చెప్పి మీకు 20% ఆఫర్ ఉంటుంది అలా చెప్తూ ఉంటారు. బట్ నేను అలా ఏమీ కాదండి, ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అంతే అనమాట. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే మీకు యూజ్ అవుతుందని అని నాకు ఒక వీడియో వస్తుందని మాత్రమే చేయడం జరుగుతూ ఉందండి. సో ఇదేంటంటే బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ జెల్ అనమాట. సో చూడండి, బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ జెల్ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు ఏమైందంటే ఫేస్ మొత్తం కూడా ర్యాషెస్ వచ్చేసాయండి, చిన్న చిన్న గుళ్ళలన్నీ కూడా ఇదంతా కూడా వచ్చేసి దురద పెట్టడం స్టార్ట్ అయిందనమాట. సో ఇది నైట్లో యూజ్ చేసి మార్నింగ్ కడిగేయాలి అంటారు, అవును నేను కూడా అలానే యూజ్ చేశాను. బట్ నా ఫేస్కి, నా స్కిన్కి ఇదైతే అస్సలు సెట్ కాలేదు. దీని కాస్ట్ వచ్చేసి 250 పడిందండి, నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో మీకు ఇది ఎలా ఉంది లోపల అనేది కూడా చూపిస్తాను. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుందన్నమాట. అంటే బాగుంది, న్యాచురల్ హనీతో తయారు చేసిందని చెప్పి నేను బుక్ చేశాను. బట్ ఏంటంటే నాకు అసలు సెట్ కాలేదండి. మనకి ఏదైనా అంటే ఎలా అంటే మొటిమలు కూడా కాదండి, చిన్న చిన్నగా మనకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే అక్కడ డాట్స్ డాట్స్గా వచ్చేస్తాయి కదా, చిన్న చిన్న గుళ్ళలు అలా వచ్చేసిందనమాట ఫేస్ మొత్తం కూడా. సో అందుకే నేను దీన్ని ఆపేసాను. ఆపేసి 3 డేస్ అవుతుందండి. తర్వాత నార్మల్గా మెడిమిక్ సోప్ అనేది యూజ్ చేశానన్నమాట. అది బాగా ఇలాంటి ర్యాషెస్ వచ్చినప్పుడు కానీ లేదా ఇన్ఫెక్షన్ అయినప్పుడు అది బాగా పనిచేస్తుందన్నమాట. అందువల్ల దాన్ని యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇదిగా ఉందండి, అక్కడక్కడ ఒక్కొక్క చోట అయితే ఉందన్నమాట నాకు కూడా. సో ఒక్కొక్కటి ఇది ఆపేసిన తర్వాత బాగుందన్నమాట. సో చూడండి, ఇలా అయితే ఉంటుంది ఈ జెల్లు. కొంతమందికి యూజ్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫేస్కి సెట్ అయి ఉండొచ్చు, బట్ నా ఫేస్కి అయితే అసలు సెట్ కాలేదు. దీనివల్ల నాకు నష్టమే కానీ లాభం అయితే అసలు లేదండి. ఇంకొకటి ఏంటంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అసలు మన ఇది జెల్ లాగా ఉంది కదా, మనం అప్లై చేసుకుంటే మనకి జిడ్డుగా ఉంటుందేమో అనుకోకూడదు, ఎందుకంటే ఇది జిడ్డుగా అయితే ఉండదండి, మన స్కిన్లో కలిసిపోతుందన్నమాట. బట్ నాకు మాత్రం సెట్ కాలేదు. సో ఇంకా నేను దీన్ని అయితే మీరు ట్రై చేయండి అని కూడా నేనైతే చెప్పానండి. సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మనీ వేస్ట్, దాంతోపాటు ఇలా ర్యాషెస్ అన్నీ కూడా వచ్చిన తర్వాత మనకి బాగా దురద పెడుతుంది అనమాట. అలా దురద పెట్టినప్పుడు మనకి డే మొత్తం అదే సరిపోతుందండి. రుద్దుతోనే ఉన్నాను, ఇదైతే 3 టైమ్స్ 4 టైమ్స్ ఫేస్ వాష్ చేసేదాన్ని, దురదకు తట్టుకోలేక ఫేస్ పత్త కూడా బాగా ఉబ్బినట్టుగా అవ్వడం కానీ ఏదేదో అయిపోయింది లేండి. సో నేను ఇంకా స్కిన్ డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు. సో ఎందుకంటే అది నాకు ఎందువల్ల వచ్చింది అనేది నాకు బాగా తెలుసు, నేను ఏ మిస్టేక్ చేశాను, ఎందువల్ల వచ్చింది, దాన్ని ఎలా పోగొట్టుకోవాలనేది నేను ఒక ఐడియా చేశాను కాబట్టి. సో వచ్చిన ఒక 3 డేస్ అలాగే చాలా ఇబ్బంది పెట్టేసిందండి. నేను ఏదో అనుకొని యూజ్ చేస్తూనే ఉన్నాను దీన్ని, ఇంకా ఎక్కువగా అయిపోతూ ఉంది. స్టాప్ చేసేసి తర్వాత నార్మల్గా స్కిన్ వస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం ఏదైనా యూజ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఏవి పడితే అవైతే అసలు యూజ్ చేయకూడదు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మనకి చిన్న చిన్న యాప్స్లో దొరికేవి కానీ మీషోలో అమెజాన్లో అలాంటి వాటిల్లో ఒక్కొక్కసారి దొరికేవి కొద్దిగా మనకి సెట్ కాకపోవచ్చు. కాబట్టి మన ఫేస్కి మన స్కిన్కి ఏదైనా యూజ్ అవుతుంది అంటే మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనుక్కోవడమే బెటర్ అనమాట. సో ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది.
మీ అందరికీ కూడా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బై బై.